నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీతారాంపురం 44-48 వార్డుల పరిధిలో 29వ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఆయా వార్డులకు చెందిన పలువురు దంపతులు మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా 11 రోజులు జరుగుతున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అందరినీ ఈ వేదిక సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవ కమిటీకి సహకరించిన దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నేటికి 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని జరుగుతుంది. ఇది 29వ వార్షికోత్సవం. ఈసారి గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల కొంచెం గడువు తీసుకున్నాము. ఒక్కరోజుకే పరిమితం చేయడం జరిగింది. ఎటువంటి అంతరాయం జరగకుండా ఈసారి ఏకంగా 11 రోజులు చేయాలని చెప్పేసి మా కమిటీ సంకల్పించుకున్నాము. ఈ కార్యక్రమానికి చందాదారులు అయితేనేమి, దాతలు అయితేనేమి, అన్ని విధాలుగా గత 29 సంవత్సరాలుగా సహకరిస్తున్న వారందరికీ మరొకసారి మా ఉత్సవ కమిటీ తరఫున గణేష్ ఉత్సవ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 10వ తారీఖు నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజే అన్నదానం చేయాలని
సంకల్పించుకున్నాము. ఈ అన్నదార కార్యక్రమానికి కూడా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి తదనంతరం లడ్డు వేలం పాట మరియు నిమజ్జన కార్యక్రమం కూడా ఉంటుంది. నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అందరూ పాల్గొని ఆ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఈ వార్షికోత్సవాన్ని కూడా ఎప్పటిలాగే దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సీతారాంపురం 44 మరియు 48 వార్డు కూడా ఈ వినాయకోత్సవ ఉత్సవాలను గత 29 సంవత్సరాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాత్రలను సూర్య పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు 10వ తారీఖు శనివారం వందనాలు కలదు. 11వ తారీఖు స్వామివారి నిమజ్జన శోభాయాత్ర కలదు. పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక 44-48 వార్డు కొడలలో గత 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇందుకు సహకరిస్తున్నటువంటి మా 44-48 ప్రజలకు మరియు పట్టణ వాసులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ